అనే పరిస్థితికి వచ్చాడు. ఏమనాలి మనిషిని? అక్కడి నుంచి సిబిఐ ఎన్క్వైరీ కావాలని కోర్టులు వేశాడు. ఎవరు ఈ హత్య గురించి మాట్లాడకూడదని కేసు కోర్టులు డైరెక్షన్ తెచ్చాడు. కడాను ఏం చేశాడు? గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వస్తే ఎప్పుడు కూడా మనిషిని చంపి రూములో పెడితే కొన్ని రోజులు ఉంటుంది, కానీ తర్వాత శవం ఏమవుతుంది? కంపు కొడుతుంది. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సిబిఐ వద్దన్నాడు, ఆయన కూతురు కోర్టుకు వెళ్ళింది, ఆయన విత్డ్రా చేసుకున్నాడు, ఆయన సోదరి ఆవిడ మీద ఫైట్ చేసి సిబిఐ ఎన్క్వైరీ వేయించింది. సిబిఐ వచ్చారు, ఎన్క్వైరీ చేశారు. ఒక సంవత్సరం పైన వాళ్ళని క్లూ ఇవ్వకపోతే చేసి 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 అసలు దోషులు ఎవరో వాళ్ళందరినీ పట్టుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు చెప్తున్నారు. నిన్న శంకరయ్య సిఏ చెప్పాడు, విన్నారా మీరు? చదివారా? ఎంతమంది చదివారు? చేతుల పైకి ఎత్తండి. అందరూ చదువుతున్నారు, ఇంకా సర్పంచ్ కొంతమంది చదవాలా. ఏం చెప్పాడు శంకరయ్య? అవినాష్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు, రమ్మంటే ఉటా ఉటిన హార్ట్ అటాక్ తో చనిపోయాడు వివేకానంద రెడ్డి, మీరు రండంటే నేను బందోబస్తు కోసరం ముగ్గురిని కానిస్టేబుల్ని నేను వెళ్ళా అక్కడికి, వెళతానే లోపల రాబోతాను, ఎవరు రావద్దని నువ్వు ఒక్కడే రమ్మన్నాడు. నేను ఒక్కడే లోపలికి వెళ్ళా. వెళతానే లోపల చూస్తే బ్లడ్ ఉంది, రక్తం ఉంది. ఆ రక్తం చూసిన తర్వాత, కాదండి ఇది గుండెపోటు ఎట్ట అవుతుంది, రక్తం అంతా ఉందంటే నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది నువ్వు చేయాలా, ఏమైనా చేస్తే నీ కథ కూడా తెలుస్తానని ఒక సిఐని. సిఐ అంటే ఎవడు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇప్పుడు మీరు కేసులు తప్పుడు కేసు పెడతానని మీరు భయపడిపోతున్నారు. హత్య చేసేవాడు దబాయించాడు, తప్పు చేయలేడు భయపడుతున్నారు. ఏం తల్లి, ఇది ఎక్కడ న్యాయం ఇది? దాంతో అతను ఏమీ చేయలేక గమనున్నాడు. మళ్ళా ఏం చెప్పాడు దాంట్లో? అవన్నీ కనపడకుండా ఉండడానికి కట్లు కట్టారు. ఎవరి కుట్లేసింది? ఎవరిది హాస్పిటల్? ఎవరిది? జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మామ, భార్య తండ్రి, ఆయన భార్య సతీమణి గారి తండ్రి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లేశారు. కుట్లేసిన తర్వాత మళ్ళా అతను ఒక మాట అన్నాడు, ఇవి కనపడకుండా రక్త మరకలు ఎక్కడ కనపడస్తాయని పూలు చల్లారు, పెట్టె తెప్పించి పూలు కూడా చల్లారు. అంటే ఆ పూల్లో కలిపేస్తే ఆ పూలే కనపడుస్తూ ఉంటాయి, అప్పుడు రక్త మరకలు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దన్నారు. ఏం తమ్ముళ్ళు మీకు ఎంత ధైర్యం? ఇది రా మనుషులకి దెయ్యాలన్న చేస్తా ఈ పని, మనుషులు కాదు. తీసుకొస్తారు, రాష్ట్రం అంతా తీసుకొస్తారు. మీరు ఒకటే చెప్పాలి ప్రజలకి, మన బాబాయిలకు కూడా ఇదే గత అవుతుంది, మీరు తిరగబాటు చేయకపోతే అని చెప్పాలి. మీరు ఇది చెప్పితేనే ప్రజలకు ఎగుతుంది. నాకేం జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో కాదు నేను చెప్పేది, ఇది ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణం అండి. అంటే అత్యారాజకీయాలు చేసి నువ్వు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తావా? నువ్వు ఎవడిచ్చాడు ఈ రాష్ట్రంలో? ఒకప్పుడు మీరు చూస్తే ప్రశాంతమైన రాష్ట్రాన్ని రావణాసుడు కాష్టం చేశావు నువ్వు, రావణాసుడు కాష్టం చేసి ప్రతి ఒక్కరిని భయపెడతావా నువ్వు? అది అయిన తర్వాత మీరు చూస్తా ఉంటే సిబిఐ పైన కోర్టుకు వెళ్తారండి వీళ్ళు, కాదు కోర్టుకు కేసు పెడతారు. ఎవడన్నా చేశాడు ఇండియాలో? ఎవడు చేసి ఉండడు. ముద్దాయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత పరిధికి ఇచ్చారు.